అందరికీ నమస్కారం అండి. చాలామంది ఎంత కష్టపడినా సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవటం లేదని, అనుకోని ఖర్చులు వచ్చి ఖర్చు అయిపోతున్నాయని బాధపడుతూ ఉంటారు. కష్టానికి తగిన ఫలితం లేదని, అభివృద్ధి చెందటం లేదని దిగులు పడుతూ ఉంటారు. అలాంటి వారు ఇళ్లలో డబ్బు పెట్టే చోటు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారము ఉత్తర దిశలో ఉన్న గోడకు ఏర్పాటు చేసిన అల్మరాలో డబ్బులు పెట్టడం మంచిది కాదు. అలా డబ్బులు పెట్టినట్లయితే అల్మరా డోర్ ఓపెన్ చేసినప్పుడు అది దక్షిణం వైపు తెరుచుకుంటుంది. దక్షిణం వైపుకు చూసేలా డబ్బులు పెడితే ఖచ్చితంగా ధన నష్టం కలుగుతుంది. అందువలన మనం డబ్బులు పెట్టుకునే బీరువా ఎప్పుడూ కూడా దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఉండే బీరువాలో డబ్బులు పెట్టినట్లయితే మనకు కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి ఆ దిక్కు వైపు డబ్బులు ఉండేలా పెడితే ధనం వృద్ధి చెందుతుంది. పడమర దిశలోని గోడకున్న అల్మరాలో పెడితే డోర్ ఓపెన్ చేసినప్పుడు డబ్బు తూర్పు దిశ వైపు ఉంటే కూడా కలిసి వస్తుంది. తూర్పు అభిముఖంగా ఉండటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని, డబ్బులు పెట్టే విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని వాస్తుశాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. ఇంటి కప్పు పైన ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇంటి పైకప్పు పైన ఎప్పుడూ చెత్త వేయకుండా శుభ్రంగా ఉంచుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉండాలంటే నీళ్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా పంపులు లీకేజ్ లేకుండా చూసుకోవాలి. ఇంట్లో కొళాయిలు కనుక లీక్ అయినట్లయితే దాని ప్రభావము ఇంటి ఆర్థిక పరిస్థితి పైన పడుతుంది. నీళ్లకు సంబంధించిన పాత్రలు ఎప్పుడు ఉత్తర దిశలోనే ఉండాలి. నీటి పాత్రలు ఎప్పుడు దక్షిణ పడమర దిశల్లో ఉండకూడదు. అలా ఉంచినట్లయితే తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి గురి అవ్వాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే వాస్తుదోషాలను సరిచేసుకోవాలి. వాస్తుదోషాలు కనుక లేకుండా ఉన్నట్లయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మనం చేసే చిన్న చిన్న పనులే వాస్తు నియమాలకు భంగం కలిగిస్తాయి. అలా భంగం కలిగించినప్పుడు మన ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా మారిపోతుంది. అందువలన వాస్తు చిట్కాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.